విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న వరి చెరుకు రైతులను ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలని బొబ్బిలి యువరాజ బేబీ నాయన డిమాండ్ చేశారు. త్వరగా ధాన్యం సేకరణ పూర్తి చేసి రైతులకు సంక్రాంతి పండుగలోగా పేమెంట్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలో ఉన్న చెరుకు రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసన జనవరి నూతన సంవత్సర వేడుకలను బహిష్కరిస్తున్నట్లు బేబీ నాయన తెలిపారు. ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి మిమ్మల్ని అందర్నీ ఈ ప్రెస్ మీట్ పిలిపించడం జరిగింది. తర్లీగా పిలిచినప్పటికీ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. గత మూడు రోజులుగా నాకు ఇంతకుముందు కొంచెం జ్వరం వైరల్ ఫీవర్ రావడం వల్ల చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి కొన్ని కార్యక్రమాలకు నేను వెళ్ళలేకపోయాను. మరి చాలా ఇంపార్టెంట్ అవ్వడం వల్ల ఎప్పుడు కూడా నేను ఏ ఫంక్షన్కి నేను ఊర్లో లేక వెళ్ళలేకపోయినా తర్వాత క్యాంప్ నుంచి వచ్చాక కానీ లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు కానీ వెళ్ళడం నాకు అలవాటు. ఫంక్షన్కే కాదు ఏ కార్యక్రమాలకు కూడా గత మూడు రోజులుగా ఇంచుమించు ఒక 12 నుంచి 13 గ్రామాల వరకు నేను సందర్శించడం జరిగింది. రైతు అన్నోడు ఎస్పెషలీ ధాన్య రైతు చాలా అగమ్య గోచరమైనటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ధాన్యం ప్రొక్యూర్మెంట్లో అవనివ్వండి, రైతుని ఆదుకోవడంలో అవనివ్వండి, పూర్తిగా ఈ గవర్నమెంట్ విఫలమైందని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకున్నాను. దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగానో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గానో నేను ఈ ప్రెస్ మీట్ మాత్రం చెప్పట్లేదు. వాస్తవ పరిస్థితిలో ఒక తోటి రైతుగా రైతు ఎదుర్కొంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిని నేను వివరిస్తున్నాను. మనకి హిందూ సాంప్రదాయంలో ఎస్పెషలీ దక్షిణ భారతదేశానికి మన రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఏ పండుగ చేసినా చేయకపోయినా సంక్రాంతి పండుగ మాత్రం ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆపదలున్నా మన గ్రామీణ ప్రాంత రైతు మన పట్టణ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఎంతో గొప్పగా కొత్త బట్టలు కొనుక్కొని చుట్టాల బంధువులను పిలిచి ఇంటి అల్లుడిని పిల్లలందరినీ పిలిచి సున్నాలు వేసుకొని ఎంతో ఉన్న పరిధిలో వైభవంగా చేసుకునే పండగ సంక్రాంతి పండుగ. ఇవాళ పండగకి కరెక్ట్గా 15 రోజులు టైం ఉంది. ఎంత ధాన్యం ప్రొక్యూర్ అయింది? ప్రొక్యూర్ అయిన ధాన్యం మీరు సంక్రాంతి లోపు మీరు డబ్బిచ్చే పరిస్థితి ఉందా? ఇవాళ నిన్న నేను పిరిడి వెళ్ళాను. పిరిడి వెళ్ళి అంటే ఏంటి మరి ధాన్యం పరిస్థితి మమ్మల్ని ఏం చేయమంటారు నన్ను అడిగాను. ధాన్యం మరి చాలా ఆర్భాటంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి కదా, మరి ఇంకేంటి మీ పంట గుడ్డెక్కిపోయినట్టు కదా అని నేను అంటే పంట గుడ్డెక్కడమా, పండగ లోపు మా ధాన్యాలు వెళ్ళిపోతే చాలు చాలు, పండగకి ఆ చీటీలు పెట్టుకొని మేము ఏదో అప్పులు వాడి పండగలు చేసుకోవాలి తప్ప మాకు ప్రభుత్వం నుంచి ఈ పండగకి మాకు డబ్బు అందొద్దు అనే నమ్మకం మాకు లేదని అందరు కూడా చెప్పడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా అదే పరిస్థితి. నేను రెండు చేతులు జోడించి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మీరు ఈ సినిమా హాళ్ళ మీద ఈ ఓటీఎస్ మీద మీరు పెడుతున్నటువంటి దృష్టిలో ఒక 5 పైసలు మీరు ధాన్యం కొనుగోళ్ళ మీద రైతుల మీద రైతు సమస్యల మీద పెట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ చాలా అగమ్యగోచర పరిస్థితిలోని మన ప్రాంత రైతాంగం మన ప్రాంత రైతాంగం ఎలా ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయ్యి ఉండొచ్చు. ఇదేదో నేను రాజకీయ ఉద్దేశంతోనో రాజకీయ దురుద్దేశంతోనో నేను మాట్లాడలేదు. సంక్రాంతి పండక్కి వాళ్ళు ధాన్యం వెళ్తుందో లేదో, సంక్రాంతి ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర చేసుకోవాలో కళ్ళాల్లో చేసుకోవాలో ఇళ్లల్లో చేసుకోవాలో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన రైతులు ఉన్నారు. దయచేసి అది మీరు గ్రహించండి. చాలా 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 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవనివ్వండి, ధాన్యం ప్రొక్యూర్మెంట్లు అవనివ్వండి, చాలా లేట్ చేసింది గవర్నమెంట్. అది ఫస్ట్ తప్పిదం.
శరవేగంగా కానీ ప్రొక్యూర్మెంట్ జరిగి చేయకపోతే మరి ఇవాళ మన ప్రాంత రైతాంగం పండగలు ఈ సంక్రాంతి పండుగ ఇళ్లలో కాదు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనో తన కళ్ళల్లోనో తన పొలాల్లోనో కాపలా కాసుకొని చేయవలసిన పరిస్థితి మీరు కల్పించినారు సార్. ఈ సంవత్సరం మీరు చేసిన తప్పిదం ఎప్పుడు కూడా చేయకూడదని నేను మీకు ఈ పత్రికా సమావేశం ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎక్కువ మీద కూడా ఎవరు కూడా విష్ చేయకండి. ఇది నిరసన, నేను నిరసన తెలుపుతున్నాను. అవ్వ మన రైతులకి సంఘీభావంగా మన రైతు పడుతున్నటువంటి కష్టానికి సంఘీభావంగా నేను నిరసన తెలుపుతున్నాను. ఏ పార్టీ హోదాలో నేను తలపట్టలేదు. ఈ రాజు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక తోటి సాటి రైతుగా నేను నిరసన తెలుపుతున్నాను. దీనికి నిరసనగా నేను ఈ నూతన సంవత్సర వేడుకల్ని నేను బహిష్కరిస్తాను.